ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికాలో చేయాలి చెప్పేదాన్ని. ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరు, ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నాం అని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు, అదే విష్ణు ఇందూరి అని అతను, విష్ణు ఉన్నారు కదండి సీసీఎల్ చేసిన విష్ణు, వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ ఇరవై పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరిగా పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చు అండి, మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం. మేము దాని అక్కడ అక్కడ క్రియేట్ మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం, అంటే అక్కడ కూడా మనకు తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా 8 కోట్లు అన్న రావచ్చు, దాంట్లో మనకు సంబంధం చేసేవాడే లేడండి. ఎవరికి తెలియదు అసలు ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లాగా చేయాలండి, ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాడు కావాలి, హీరోలు డ్యాన్స్లు చేశారు, హీరోయిన్లు డ్యాన్స్లు చేశారు, దానికి కమెడియన్స్ దానికి స్కిట్లు ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం 1 కోటి రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఇష్టం లేదనుకోండి మనం మానేస్తాం, సింపుల్. అవును చాలా మంది 3 డేస్ అది నేను వెళ్తానండి, నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను, నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను, అది నీకు అనవసరం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడు, అదే మీరు ఎందుకు ఉన్నారంటే దానికి క్వశ్చన్ లేదంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.